సహజీవనం. ఈ మాట ఉన్నత వర్గాలకు, సినీ హీరో హీరోయిన్లకు, సెలబ్రిటీల జీవితాల్లో వినిపించే మాట. ఇప్పుడు ఈ విష సంస్కృతి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఉన్నత వర్గాల్లో బంధాలు చెడిపోతే ఎవరిదారి వారు చూసుకుంటారు, కానీ గ్రామీణ వాతావరణంలో అలా కుదరదు. ప్రేమ ఆప్యాయతలు చంపుకోలేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇలా జరిగిన సంఘటన ఒకసారి చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన నాగమణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కారు డ్రైవర్గా పనిచేస్తున్న శేషు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. గత 12 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేస్తూ శారీరకంగా వాడుకొని కోర్కెలు తీర్చుకుని ఆమెను గర్భవతిని చేశాడు. తనకు ఇప్పుడే పిల్లలు వద్దంటూ ఆమె నమ్మించి అబార్షన్ చేయించాడు. నాగమణి పెళ్లి చేసుకుందామని శేషుని అడిగిన ప్రతిసారి దాటవేసేవాడు. పెళ్లి మాట ఎత్తేసరికి అదిగో ఇదిగో అంటూ రేషన్ కార్డులో తన భార్యగా పేరు నమోదు చేయించాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మిన నాగమణి శేషును అనుమానించలేదు. ఇందులో శేషుకి మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో నాగమణిని దూరంగా పెట్టసాగాడు. విషయం తెలుసుకున్న నాగమణి అతన్ని నిలదీసింది. అధికార పార్టీ అండదండలు చూసుకున్న శేషు నీకు నాకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. కావాలంటే రేషన్ కార్డులో కూడా నీ పేరు తొలగించారని నువ్వు దిక్కున చోట చెప్పుకో అన్నాడు. అడ్డం వస్తే మీ వాళ్ళని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని నాగమణి వాపోయింది. తాను మోసపోయానని గ్రహించిన నాగమణి శేషింటికి వెళ్లి అతని తల్లిని అడగ్గా 10 రోజుల నుంచి ఇంటికి రాలేదని చెబుతూ నువ్వెవరు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించింది. శేషు తనని పెళ్లి చేసుకునే వరకు తన ఇంటి ముందు నుంచి కదలని మౌన పోరాటం చేస్తోంది. బాధితురాలకి అండగా కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో టెంట్ వేసుకుని ప్రీడు ఇంటి ముందు బైఠాయించింది. పేరు నాగమణి, మాది గోవింద్ సెంటర్ ఇండి. ఈ శేషు నాకు 12 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రేమ పేరుతో నన్ను మోసం చేసిండు. నాకు ప్రెగ్నెన్సీ తీయించాడు. దాంతో నాకు పెళ్లి కావాలి, నాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అతనికి పార్టీ పరంగా అండ ఉంది. ఆ పార్టీని చూసుకొని తను చాలా ఎగురుతాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. టీఆర్ఎస్లో ఉండేవాడన్నా, ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటనే తెలీదు. ఎవరున్నారే అండ, నువ్వు ఎవరిని చూసుకొని ఇంత ఇది చేస్తాను? నువ్వేం చేస్తావో చేయాలి, అప్పుడే నేను చూస్తా, నీ సంగతి చెప్తా. శేష దగ్గర ఒక కత్తి ఉందన్నా, ఆ కత్తి చూపిస్తూ నన్ను బెదిరిస్తాడు బాగా, మా ఫ్యామిలీని చంపేస్తా అని చెప్పేసి. నేను ఆ భయంతో ఇన్ని రోజులు బయటకు రాలేదు. ఇది ఇట్లనే ఉంటే ఇంతే చికాకు అయిందని చెప్పేసి నేను ఈ రోజు బయటకు రావాల్సి వచ్చింది. నాగమణి దీక్షకు స్థానికులతో పాటు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నాగమణికి న్యాయం జరగాలని మనము కోరుకుందాం.